పరిస్థితి ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కావాలంటే ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. దీన్ని అత్యవసరంగా ఆయనే ప్రమాణంగా మీటింగ్ పెట్టాడు కదా, ఎంత సౌకర్యంగా ఉందో ఆయనకు తెలుసు కదా. మరి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోకుండా దీన్ని అర్జెంటుగా కూర్చాల్సిన అవసరం ఏంటనేది మా ప్రశ్న. అంటే నాలుగు కోట్లతో స్టార్ట్ చేసింది, తొమ్మిది కోట్లు చేశారు. నిబంధనల విరుద్ధంగా కలకట్ట దిగువన కృష్ణాది అంటే నదీ నిబంధనల విరుద్ధంగా కట్టారనేది ప్రధానంగా మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన జగన్మోహన్ రెడ్డి. నేనేంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. నిన్నగా మొన్న ఎక్కడో అసెంబ్లీలో నేను లేను కానీ ఎక్కడో చూసాను, పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు 18,000 55,000 కోట్లకో 56,000 కోట్లకో తెలుగుదేశం ప్రభుత్వం పెంచిందని చెప్పి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు చూశాను నేను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రతిపాదనలు పోలవరం ప్రతిపాదనలు సవరించడానికి పంపించిందో 55,530 కోట్లకి కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలని ఆమోదించింది. అంటే ఎవరు తప్పు? అసెంబ్లీలో చెప్పిన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పింది మేము 18,000 వీళ్ళు అవినీతి కోసం 55,000 56,000 కోట్లు పెంచింది కరెక్ట్ అంటారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 55,000 పెంచిందని ఆమోదించింది దాంట్లో ఏది నిజమో ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.